ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట మీ అందరికీ వందనములు తెలియజేయుచున్నాను. యేసుక్రీస్తు వారి రాకడను గురించినటువంటి వర్తమానము మీకు అందించాలని మేము ఇష్టపడుతూ ఉన్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని ముందుగా మనం చదువుకుంటాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు మిమ్మును తీసుకుని పోవుదును. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించిన కాలంలో తన శిష్యులైన వారిని ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి మాట. నేను మరలా వచ్చి నా యొద్ద నునుటకు మిమ్మల్ని తీసుకుని పోదును, నేను మరలా వస్తాను అని యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడలారా, మరి యేసుక్రీస్తు వారు మరలా వస్తానన్నాడు కదా రెండవసారి అని చెప్పేసేసి చెప్తూ ఉన్నప్పుడు చాలామంది మరి యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పారు కదా, మరి ఆయన రాకడ నా గూర్చిన వాగ్దానము ఏమైంది అని అంత్యదినములలో చాలామంది ప్రశ్నిస్తారు అని అపోస్తలుడైనటువంటి పేతురు తన పత్రికలో పరిశుద్ధులకు రాస్తూ ఆ మాటను జ్ఞాపకం చేస్తాడు. చూద్దాము బైబిల్ గ్రంథములో నుండి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అంత్యదినములలో అపహాసుకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను అని అంత్యదినములలో ప్రజలు మరి అడుగుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఈనాడు ప్రజలు అలాగుననే రాకడను గూర్చి వాక్యము చెప్తూ ఉన్నప్పుడు చాలా కాలం నుంచి మేము వింటున్నాము, యేసుప్రభువారు త్వరగా వస్తాడు, ఆయన రానయ్యున్నాడు, ఆయన చెప్పాడు వస్తాడని, అట్లాగని ఆయన వస్తాడు అని చెప్తున్నారు. మరి ఇంతవరకు రాలేదు కదా, అదంతా అబద్ధమేనా, వాక్యం అంతా అబద్ధమేనా, అది తప్పేమో అన్నట్లుగా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవి అంత్యదినములు అనేటువంటి సంగతిని ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగూ ప్రశ్నిస్తూ ఉన్నారు అని అంటే అంత్యదినములలో మనం ఉన్నాము అని మనం ఎరగాలి. ముందుగా అంత్యదినములు అంటే ఏంటి అనేది, అసలు ఎప్పుడు ఆరంభమైనయా లేదా అంత్యదినాలు అనేది బైబిల్లో నుండి ముందు మనం క్లారిటీ తీసుకుందాం. దాని కొరకు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 16, 17 వచనాలను మనము చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 16, 17 వచనాలు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా 17వ వచనం, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఈ మాట గమనించండి, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, అంత్యదినముల యందు నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాను అని దేవుడు చెప్తూ వచ్చాడు. ప్రియులారా, అనగా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినది మొదలుకొని ఆయన మధ్యాకాశములోనికి తన సంఘము కొరకై తన బిడల కొరకై వచ్చు వరకు ఈ మధ్యకాలము అంత్యదినములు అని మనము ఎరగాలి. ఇంకా మీకు క్లారిటీగా ఉండాలి అని అంటే ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, దయచేసి గమనించండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28లో యోవేలు ద్వారా దేవుడు ప్రవచించాడు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే అంత్యదినములను గుర్చినటువంటి విషయాలు అని పౌలు భక్తుడు
లోకభక్తుడు ఇక్కడ రాస్తున్నాడు అపోస్తుల కార్యములలో. అంటే లోకభక్తుల ద్వారా ఇవి రాయబడినాయి. చెప్పింది మాత్రము అపోస్తుడైనటువంటి పేతురు గారు ఈ మాటలు తన ప్రసంగంలో చెప్తూ వచ్చాడు. పేతురు గారు ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఏమంటే మరి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పినట్లు అంత్య దినములలో ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఇప్పుడు వచ్చినటువంటి ఆత్మ మనుషులందరి మీదకు దిగిన ఆత్మ అదే. అంటే దాని అర్థం ఏంటి అని అంటే అంత్య దినములు ఆనాడే ఆరంభమైనాయి. ఇంకా మీకు క్లారిటీగా ఉండడానికి మరొక లేఖన భాగాన్ని బైబిల్లో మనం చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండం 49వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. యూదా కొదమసింహము, నా కుమారుడా, నీవు పట్టి వచ్చిన దానిని తినివచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతని లేపు వాడెవడు. అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనును, అతనిని లేపు వాడెవడు. ఈ వచనాన్ని బాగా జాగ్రత్తగా గమనిస్తే ఇది యేసుక్రీస్తు వారి యొక్క భూస్థాపన సమాధిని జ్ఞాపకం చేస్తుంది. ఆయన కాళ్ళు ముడుచుకొని పడుకుంటాడు, ఆయనను లేపేవారెవరు? ఆయనంతటికి ఆయనే లేవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది తండ్రి లేపినాడు అని చెప్తా ఉంది. దేవుడే లేపినాడని అపోస్తలులు చెప్తూ వచ్చారు. అయితే ప్రియులారా, ఈ ప్రవచనము అనేది యేసుక్రీస్తు వారి యొక్క సమాధిని జ్ఞాపకం చేస్తుంది. ఆయన సమాధిలో పండుకుంటాడు అని. అయితే ఇది ఎప్పుడు అని అంటే 49:1 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చదివితే, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేసేదను. అంటే అంత్యదినములలో యూదా కాళ్ళు ముడుచుకొని పండుకుంటాడు, అతడి కాళ్ళు ముడుచుకొని పండుకుంటాడు, అతని లేపువాడెవడు లేడు. అంటే యేసుక్రీస్తు వారు సమాధిలో పడుకున్నప్పటి నుండి అంత్య దినములు ఆరంభమైనాయి. ఆయన సిలువ నుండే, ఎప్పుడైతే సిలువ కార్యము ముగించాడో అంత్య దినములు ఆ దినమే ఆరంభమైనాయి. ఇది మనము ముందుగా తెలుసుకోవలసినటువంటి సత్యము. అయితే ప్రియులారా, ఇప్పుడు క్రీస్తు రాకడను గుర్చినటువంటి విషయాలు మరి ఏమాయను, ఆయన వాగ్దానము ఏమాయను అని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. దానికి యేసుక్రీస్తు వారు ఒక జవాబు మానవునికి చెప్పదలిచినాడు. బైబిల్ గ్రంథములో నుండి ఆ జవాబు కూడా చూద్దాం. జకరియా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటాం. జకరియా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం, నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలు కట్టడలు నెరవేరలేదా? ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను నెరవేరలేదా? నెరవేరని కదా. మరి నేను తిరిగి వస్తాను అన్న మాట నెరవేరదా? ఇన్ని నెరవేరినాయి కదా, ప్రవక్తల ద్వారా సేవకుల ద్వారా నేను చెప్పినవి నెరవేరినాయి బైబిల్ గ్రంథంలో. అలాగుననే ఇప్పుడు నేను తిరిగి వస్తాను అని చెప్తున్నాను కదా, అవి కూడా నెరవేరతాయి అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, నిజమే. ముందుగా అసలు క్రీస్తు రాకడను గురించినటువంటి రుజువులు బైబిల్ గ్రంథంలో చూద్దాం. క్రీస్తు రాకడుందా? నిజమేనా? అది ఖచ్చితమేనా? ఎంతవరకు నిజము? బైబిల్ను మనం ఎంతవరకు నమ్మొచ్చు అనే దాని గురించి ముందు క్రీస్తు రాకడను గురించిన రుజువులు బైబిల్ గ్రంథంలో మనము ఈరోజు ఒక 5 విషయాలు, అవి కూడా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గూర్చినటువంటి ప్రవచనాల ద్వారా ఆ రుజువులు మనం చూద్దాం. రండి, బైబిల్ గ్రంథములో క్రీస్తుకు పూర్వము 19వ శతాబ్దములో అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు అనంటే ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను,
నిన్ను దూషించు అని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడనని అబ్రహాముతో అనగా, అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే నీ యందు సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి అన్నాడు. అలాగనే దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసినాడు. 19వ శతాబ్దం ఇది వాగ్దానం చేయబడింది. 19 శతాబ్దముల తర్వాత మనము గలతీ పత్రిక మూడవ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాము. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము చివరి భాగం చదువుతాము. నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదరని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఆ తర్వాత 16వ వచనము కూడా చదువుతూ ఉంటున్నాను. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడిను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానముకు అనెను, ఆ సంతానము క్రీస్తు. మరొక వచనాన్ని కూడా చదువుతూ ఉంటున్నాను, 29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులయ్యున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 వచనాలను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతానములో జన్మిస్తాడు అని ప్రవచనము చెప్పబడిన ప్రవచనము 19వ శతాబ్దముల తర్వాత మరి యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతానములో జన్మించటం వలన నెరవేర్చబడుతూ వచ్చింది. మరొక లేఖన భాగము దీనికి ఆధారంగా మనం చూద్దాము. అది మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని వ్రాయబడుతుంది. అనగా 19 శతాబ్దములకు ఈ వాగ్దానము నెరవేర్చినాడు దేవుడు. 2వ ప్రవచనమును గురించి బైబిల్ గ్రంథములు చూద్దాం. క్రీస్తుకు పూర్వం 17వ శతాబ్దములో ఆదికాండము 49:8 ప్రకారముగా చూడండి. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు వారు మరి జన్మిస్తాడు అన్నటువంటి ప్రవచనము ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ప్రవచనము 17 శతాబ్దముల తర్వాత మత్తయి సువార్త 1:1 వ్రాయబడిన ప్రకారముగాను మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం ప్రకారము మన ప్రభువు యూదా సంతానమందు జన్మించననుట స్పష్టమే. మన ప్రభువు యూదా సంతానమునందు జన్మించుట స్పష్టమే. ఈ లేఖనాలలో వ్రాయబడిన ప్రకారము ప్రవచనము నెరవేర్చబడుతూ వచ్చింది. మొదటిగా అబ్రహాము సంతానములో జన్మిస్తాడని ప్రవచనము చెప్పబడినది, ప్రవచనము నెరవేరింది. అలాగుననే దావీదు వంశములో జన్మిస్తాడని ప్రవచనము చెప్పబడింది, ఆ ప్రవచనము కూడా నెరవేర్చబడింది. మూడవదిగా క్రీస్తుకు పూర్వము 7వ శతాబ్దములో యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం ప్రకారము చూడండి. యెషయా గ్రంథము 7:14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని. కన్యక గర్భము ధరిస్తుంది అని ప్రవచనము చెప్పబడింది. అయితే ఈ ప్రవచనము దరిదాపుగా క్రీస్తుకు పూర్వము 7వ శతాబ్దములో చెప్పబడింది యెషయా ద్వారా. 7 శతాబ్దముల తర్వాత మత్తయి సువార్త 1:21 ప్రకారము దయచేసి గమనించండి. మత్తయి సువార్త 1:21-22 ఆమె ఒక కుమారుని కనును,
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అను పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. అలాగున ఈ ప్రవచనము కూడా నెరవేర్చబడుతూ వచ్చినది. ఇప్పుడు మూడు ప్రవచనాలు నెరవేర్చబడడము మనం చూస్తూ ఉన్నాం. ఇక నాలుగవ ప్రవచనము మరి క్రీస్తుకు పూర్వము 7వ శతాబ్దములో బెత్లెహేములో యేసుక్రీస్తు వారు జన్మిస్తారని మీకా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించాడు. చూద్దాము మీకా గ్రంథము 5వ అధ్యాయము. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటాం. బెత్లెహేము ఎఫ్రత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఎఫ్రతాలో నుండి బెత్లెహేములో నుండి ఇస్రాయేలీని ఏలబోవువాడు రక్షకుడు వస్తాడని మీకా ద్వారా దేవుడు ప్రవచించాడు. ఈ ప్రవచనము 7 శతాబ్దముల తర్వాత ఆ ప్రవచనము నెరవేర్చబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తాం. లూకాసు వార్త దాని నెరవేర్పు వచనము లూకాసు మన్నించాలి, ఆ మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు. 4వ వచనం చదువుదాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. 5వ వచనం, అందుకు వారు యూదాయ బెత్లెహేములోనే ఏలయనగా యూదాయ దేశపు బెత్లెహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇస్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ప్రిలరా, ఇలాగున యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుడతారు అనేటువంటి ప్రవచనము నెరవేర్చబడుతూ వచ్చినది. ఆ తర్వాత 5వదిగా యేసుక్రీస్తు వారి జన్మమును గురించిన ప్రవచనములలో 5వది ఆయనకు కానుకలు తీసుకొని వస్తారు. ఆయన జన్మించిన తర్వాత కానుకలు తీసుకొని వస్తారని క్రీస్తుకు పూర్వము 9వ శతాబ్దములో సొలొమోను ద్వారా దేవుడు ప్రవచించాడు. చూడండి కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథము 72:10 చదువుదాము. తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదను, షేబారాజులను సెబారాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు. 11వ వచనం, రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు, అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. ఈ ప్రవచనము సొలొమోను ద్వారా క్రీస్తుకు పూర్వము 9వ శతాబ్దములో ప్రవచించాడు దేవుడు. 9 శతాబ్దముల తర్వాత ఈ ప్రవచనము నెరవేర్పు అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము దయచేసి గమనించండి. 10-11 వచనాలు, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియులరా, అలాగున ఈ ప్రవచనము కూడా నెరవేర్చబడుతూ వచ్చింది. ఇప్పుడు మనము 5 ప్రవచనాలు నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. 1, అబ్రహాము సంతానములో యేసుక్రీస్తు వారు జన్మిస్తాడు అని. 2, యూదా గోత్రములో జన్మిస్తాడని. 3, కన్యగర్భమును జన్మిస్తాడని. 4, బెత్లెహేములో జన్మిస్తాడని. 5, జన్మించిన శిశువుకు తూర్పు దేశపు జ్ఞానులు కానుకలు తీసుకుని వస్తారని ప్రవచనాలు ముందుగా చెప్పబడినాయి ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా. అవి అట్లాగనే ప్రవచనాలు నెరవేర్చబడుతూ వచ్చినాయి. ప్రియులారా, ఏ రీతిగా అయితే వాక్యములో ఈ ప్రవచనాలు నెరవేర్చబడుతూ వచ్చినాయో యేసుక్రీస్తు వారు నేను తిరిగి వస్తాను అని చెప్పినటువంటి ఆ వాక్యం యొక్క ప్రవచనము తప్పకుండా తగిన సమయంలో
నెరవేర్చబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు రాకడకు రుజువులలో మొదటి పార్ట్ ఏదనము మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత క్రీస్తు రాకడ రుజువులు రెండవ భాగము మరొక సందర్భములో మనం చూస్తాము. రెండవ భాగము కొరకై ప్రార్థించండి. అలాగన క్రీస్తు రాకడ కొరకై సిద్ధపడి రాకడలో ఎత్తబడుట కొరకై ప్రభు మనకు సహాయము చేయునుగాక.